రాజ్యాంగం ఇచ్చిన హక్కు పోటీ చేయాలి, పోటీ చేస్తూనే ఉండాలి ఆయనకి. ఎందుకంటే అయితే ఆయన నగడ గురించి పోటీ చేస్తుంటే బాగుండేది. రైట్ సార్, రైట్ సార్, అదే సార్, నారాయణమూర్తి గారు అదే విషయం చెప్తున్నాను. నాకు తెలిసి ఆయనకి ఆ లౌక్యం లేదండి. ఆయనే గెలవాలనుకుంటే ఆయన ఖచ్చితంగా రెండు చోట్ల గెలిచేవారు. కానీ ఆయన నమ్ముకున్న నాయకులను గెలిపించడం కోసం ఆ గాజువాక భీమవరం వదిలేసి మిగిలిన వాళ్ళందరికీ ప్రచారం చేశారండి. మేబీ ఆయనే గెలుచుంటే ఆయనే అసెంబ్లీలో అడుగుపెట్టుంటే ఈ రోజు పరిస్థితి వేరే రకంగా ఉండేదండి. అండ్ సజ్జల్ గారు కూడా చాలా క్లియర్ గా చెప్పారు. ఒక నిమిషం సార్, క్రాస్ టాక్ చేయొద్దు, నా మాట వినండి ఒకసారి. నేను సజ్జల్ గారు ఇంకో విషయం చెప్పారండి, 2014లో కలిసి పోటీ చేశారు, 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదనే ఉద్దేశంతో విడివిడిగా పోటీ చేస్తున్నట్లు యాక్ట్ చేశారు, లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు, కొన్ని చోట్ల జనసేన వాళ్ళ కోసం బలహీనమైన టీడీపీ క్యాండిడేట్ను పెట్టారు, కొన్ని చోట్ల టీడీపీ వాళ్ళ కోసం బలహీనమైన జనసేన క్యాండిడేట్ను పెట్టారనే ఆరోపణ కూడా చేశారండి. ఇక ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి, నిజంగా గెలవాలి అని అనుకుంటే గనక రెండు చోట్ల బలమైన టీడీపీ నాయకులు, బలమైన టీడీపీ అభ్యర్థులు గాజువాక భీమవరంలో పోటీ చేశారండి. ఎంత పోటీ ఇచ్చారనేది మీకు తెలుసు. నిజంగా గెలవాలి అనుకుంటే ఖచ్చితంగా గెలిచేవారండి. అది మాత్రం ఒక క్లారిటీ మీకు నేను ఇస్తున్నాను యాజ్ ఎ జర్నలిస్ట్. ఆయన లోపాయికారి ఒప్పందం చేసుకుని ఉండినట్లయితే, ఆయన నిజంగా 2019లో లోపాయికారి ఒప్పందం చేసుకుని ఉండినట్లయితే ఆయన రెండు చోట్ల గెలిచేవారండి, ఒక 20 మంది ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకునేవారండి. ఇది నా అనాలిసిస్ అండి, యాజ్ ఎ జర్నలిస్ట్ నా 17 ఏళ్ల ఎక్స్పీరియన్స్ లో నేను చెప్తున్నాను. ఒకవేళ నిజంగా లోపాయికారి ఒప్పందం ఉంటే 20కి పైగా సీట్లు జనసేనకు వచ్చేవండి, కానీ అలా జరగలేదండి. ఆయన రెండు చోట్ల ఓడిపోయారంటే కారణం ఏంటండి? ఆయన టీడీపీని విమర్శించారు. ఆయన అక్కడ కాకుండా మిగిలిన చోట్ల మిగిలిన ఆయన నమ్ముకున్న నాయకుల కోసం ఆయన ప్రచారం చేశారండి, అందుకుని ఓడిపోయారండి. అదే పట్టుకుని మీరు రెండు చోట్ల ఓడిపోయారు ముగ్గురు పిల్లలు, ఇదేనండి మీకు వచ్చింది. ఇంకోటి మాత్రం మాట్లాడలేకపోతున్నారు మీరు.